నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తల్లిని హత్య చేసిన కొడుకు క్షణిక ఆవేశం. మద్యానికి కన్న తల్లిని కసాయి కొడుకు హత్య చేసిన సంఘటన మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం తొంగిట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తొగుట గ్రామానికి చెందిన పుస్తే నరసమ్మ రోజువారుగా కూలీ పనికి వెళ్తుందని, నిన్న రాత్రి యథావిధిగా ఇంటికి వచ్చిందని, ఇంట్లో ఇవ్వలేని సమయంలో చిన్న కొడుకు భానుప్రసాద్ కత్తితో వచ్చి దాడి చేసి హత్య చేసినట్లు వారు తెలిపారు. గన్పూర్ ఎస్ఐ నిందితుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. అట్లయిపోయింది. మా తాత పోయిందంటే ఇప్పటికీ అసలు నాలుగేళ్ళు అయిపోయింది. నీ పెళ్ళి వేసుకున్నా నా విడాలైనాయి, నా వంట బతికాయి. ఇదన్నా మంచి ఏమంటే నిన్న నేను నిన్న పొలంలో మంచలేరు, అన్ని చేసారు, మంచి చేసారు కానీ మళ్ళా వాళ్ళు తీసుకొని ప్రశ్నలు ఏమి లేదు. నేను మళ్ళీ నీకు అల్లా ఇన్ని గంటలు అర్థం ఉన్నాడు. మళ్ళా వచ్చేలో కూడా డోర్ పెట్టుకొని ఉన్నాడు. సంపేనమ్మని నేను బయటకు రాను. నువ్వు ఎందుకంటే ఏ రూమ్లో ఉంటావు వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు చెప్పు కదా. తర్వాత మళ్ళీ పోయి కాలు నీళ్ళను పెరిగిన పండుగ కూడుకొని వచ్చి ఇక వయసు ఉంటుంది ఒంటి వైపు ఉంటుంది సార్. యాభై వైపు ఉంటుంది నాకు నాకు ఉంటుంది రెండు ఎకరాలు లేడు లేదు ఎకరన్నర ఉంటుంది అంతే ఇవ్వలేండు. ఈ పైసల వల్ల వచ్చినకి భద్రమా ఏమన్నది ఇప్పుడు ఏదామంటే ఇప్పుడు రూపాయి లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయినా అర్థం అయితే ఇప్పుడు ఏదామంటే ఇప్పుడు రూపాయి లేదు. ఇవి ఎట్లా వెళ్ళినా అర్థం అయితే ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.